Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును పొగిడి తన అసమర్థత బయటపెట్టిన పవన్. రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే దాని అర్థం చిన్న భార్య దుర్మార్గురాలు అనే. పవన్ కళ్యాణ్ కూడా ఇదే నీతి ప్రకారం తన అసమర్థతను ఒప్పుకున్నారు. రాజకీయ అసమర్థతల గురించి బందరు సభలో రంకెలు వేసిన జనసేనాని, తెలుగుదేశం పార్టీ మీద తనకు ప్రత్యేకమైన ప్రేమ లేదు కానీ చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉందని అన్నారు. పరిపాలకుడిగా చంద్రబాబు సమర్థుడు అని ఆయన కితాబిచ్చారు. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు అధికారం కోసం తలపడుతూ ఉండగా జగన్మోహన్ రెడ్డిని పరమ దుర్మార్గుడిగా చిత్రీకరించడమే తన జీవితాశయంగా మాట్లాడుతూ ఉండే పవన్ కళ్యాణ్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు సమర్థుడు అంటూ కితాబులు ఇవ్వడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ప్రజలు కూడా కొందరు గతంలో ఇలాంటి భ్రమల్లోనే ఉన్నారు. కాబట్టే ఆ కొంతమంది 2014లో చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం పెడితే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని భ్రమించారు. వారి భ్రమలకు తోడు అప్పట్లో మోడీ హవా, పవన్ కళ్యాణ్లతో కలిసిన పొత్తు బంధం ఉపయోగపడడంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన ఎంతటి సమర్థుడో ప్రజలు తెలుసుకున్నారు. 5 ఏళ్ల పాలనా బాధ్యతలు అప్పగించిన తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు సమర్థుడో అసమర్థుడో చాలా చక్కగా గ్రహించి అసహించుకుని 2019 ఎన్నికలలో దారుణంగా తెలుగుదేశాన్ని ఓడించారు. రాష్ట్రంలోని తెలుగు ప్రజలు, సామాన్యులు అందరూ చంద్రబాబు నాయుడు అసమర్థతను గుర్తించారు. కానీ ఆయన పల్లకి మోయడానికి ఉవ్వుళ్ళొరుతున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఆయనలోని సమర్థత గురించిన భ్రమల్లోనే బ్రతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు సమర్థత గురించిన భ్రమల్లో నుంచి బయటకు రాకపోవడమే పవన్ కళ్యాణ్ అసమర్థతకు పెద్ద తార్కాణమని ప్రజలంటున్నారు. ఆయన అసమర్థత మీద అంత నమ్మకం ఉంటే 5 ఏళ్లలో ఆయన ఏం చేశారో పవన్ చెప్పాలని, ఒకవేళ నిజంగా ఆయన చేసిందేమైనా ఉంటే ఆయనతో పొత్తుబంధం వదిలించుకుని పవన్ బయటకు ఎందుకు వచ్చారో కూడా జనానికి సంజాయిషి ఇవ్వాలని అడుగుతున్నారు. ఒకవైపు మీరంతా జనసేనకు అండగా ఉండండి, జనసేనకు ఓట్లు వేయండి అని అడుగుతూ, మరోవైపు చంద్రబాబు నాయుడు సమర్థుడు అని అదే బహిరంగ వేదిక మీద నుంచి ప్రకటించడంలోని ఔచిత్యమేంటో పవన్కే తెలియాలి.